నమస్తే సువర్ణ వెల్కమ్ ఒక వ్యవస్థ సర్వనాశనం కావాలన్నా పాలకులపైనే ఆధారపడి ఉంటుందంటున్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మహారాష్ట్ర కంటే ఉత్తరప్రదేశ్ అధిక ఆదాయాన్ని సమకూర్చుకోవడం అప్పులు కేవలం లక్ష కోట్లలోపే ఉన్నాయంటున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన దక్షతకు నిదర్శనమని ఇక్కడ మాత్రం పరిస్థితులు వేరంటున్నారు ఇది వైఎస్ జగన్ పాలన దక్షత అంటూ సెటైర్లు వేశారు రాష్ట్రంలో సాధించేది ఏముంది ఉద్యోగులకు జీతాలు లేవని ఏ ఒక్కరు సుఖశాంతులతో లేరని బిల్డింగ్లకు రంగులు వేయటం పార్కులు బస్టాండ్లు ప్రభుత్వ ఆసుపత్రులకు పేర్లు మార్చడం ఇవి తప్ప సాధించింది ఏముంది ప్రజా సంపదను కోట్లాను కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ముఖ్యమంత్రి ఢిల్లీకి ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రులు ఎవరైనా ప్రధాని సంబంధిత శాఖల మంత్రులను కలుస్తున్నారన్నారు ప్రత్యేక హోదా పోలవరం పెండింగ్ బిల్లుల కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చినట్లు చెబుతున్నప్పటికీ ఇప్పటికే ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసిందన్నారు ముఖ్యమంత్రి ఢిల్లీ రావాలనుకుంటే ప్రజలపై భారం మోపే ప్రత్యేక విమానంలో కాకుండా తన సొంత ఖర్చులతో వచ్చి వెళ్లాలన్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి లో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటూ జైల్లో ఉన్న శివశంకర్ రెడ్డి సతీమణి తులసమ్మ వేసిన పిటిషన్ పై వాదనలు పూర్తయిన తర్వాత ధర్మాసనం ఇచ్చిన తీర్పు వల్ల మంచే జరిగినందున ముప్పై రోజుల్లో ఈ కేసు విచారణను పూర్తి చేయాలని ధర్మాసనం తన స్పష్టం చేసిందని తెలిపారు ఆరు నెలల తరువాత కేసు ట్రయల్ ప్రారంభం కాకపోతే అప్పుడు కోర్టును ఆశ్రయించాలని మాత్రమే న్యాయమూర్తి సూచించారన్నారు అప్పుడు కూడా కేసు మెరిట్స్ బట్టి బెయిల్ పిటిషన్ విచారించడం జరుగుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారని తెలిపారు తాను అందరిలాగే సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుపై అపోహపడ్డానన్నారు చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీసులపై పోలీసుడికి దాడి చేసి పత్రాలను స్వాధీనం చేసుకునే హక్కు లేదన్నారు రఘురామ జగనన్న ఆసరా పథకానికి విద్యుత్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ బాండ్లను కుదోపెట్టి మూడు వేల ఐదు వందల కోట్లు అప్పులు తెచ్చారని రఘురామ ఆరోపించారు ఏపీ స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బాండ్లకు సెబీ సెక్యూరిటీ విజిలెన్స్ ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిధులను ఇప్పటికే పలుమార్లు దారి మళ్లించారని